నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఒకసారి చూడండి. ఇది ట్రాన్స్పరెంట్ వాటర్ గ్లాస్. ఈ ట్రాన్స్పరెంట్ వాటర్ గ్లాస్లో వాటర్ పోసా. కొద్దిగా టర్బిడిటీ కోసము కొద్దిగా సోపు కలిపా. సోప్ కలపటం వలన కొద్దిగా తేడా వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైట్కి సంబంధించిన 3 ఎక్స్పెరిమెంట్స్ ఈ గ్లాసులో చూపించబోతున్నా. ప్రాపగేషన్ ఆఫ్ లైట్ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, అలాగే మీడియం చేంజ్ అయినప్పుడు అంటే కాంతి కిరణము ఒక యానకము నుంచి ఇంకొక యానకములోకి వెళ్ళినప్పుడు బెండ్ అవుతుంది. ఏమంటారు దాన్ని? లైట్ రే అలా బెండ్ అయి ట్రావెల్ చేయడాన్ని ఏమంటారు? ఏమంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటాం? రిఫ్లెక్షన్. అంటే అదే యానకంలోకి రావటం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్, వక్రీభవనము అంటాం అన్నమాట. అలాగే ఒక కాంతి కిరణము ఒక లైట్ ఒక మీడియంలోకి వెళ్ళి అక్కడే వెంటనే రిఫ్లెక్షన్ సర్ఫేస్ లేకపోయినా మళ్ళీ అదే యానకంలోకి అదే మీడియంలోకి రావటాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఈ మూడింటిని కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇప్పుడు రిఫ్లెక్షన్ చెప్పాలంటే మిర్రర్ కావాలి కదా, అందుకని ఒక మిర్రర్ తీసుకుంటా నేను. ఈ మిర్రర్ని వేసారు సార్? అది అడుగునున్నది. మిర్రర్ వేసేసారు సార్ ఆల్రెడీ, ప్లాస్టిక్ మిర్రర్ని వేసారనమాట. లేజర్ లైట్ తోటి రిఫ్లెక్షన్ చూసిద్దాం. చూడండి ఒకసారి, కాకపోతే లైట్లో కనపడకపోవచ్చు, అయినా చూడండి. నేను కొద్దిగా డార్క్ ప్లేస్లోకి వెళ్తాను, ఫస్ట్ రిఫ్లెక్షన్ చూపిస్తాను చూడండి. లేజర్ లైట్ తోటి చూపిస్తున్నాను అన్నమాట. కనపడుతుందా రిఫ్లెక్షను? ఇక్కడ ఇక్కడ కనపడుతుందా? ఇందులో కనపట్లేదా? నేను మీ దగ్గరికి వస్తా. రిఫ్లెక్షన్ వస్తుందా లేదా? అది కూడా ఆపేసేయండి. ఇప్పుడు చూడండి, అలాగే ప్రాపగేషన్ ఆఫ్ లైట్ స్ట్రైట్గా వెళ్తుంది అన్నమాట. లైట్ స్ట్రైట్గా వెళ్తుంది, ప్రాపగేషన్ ఆఫ్ లైట్ కనపడుతుంది కదా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా చూపిస్తాను. అదే అది చూడండి, సేమ్ మీడియంలోకి రిఫ్లెక్షన్ జరిగింది. జరిగిందా? ఆ వాటర్ పై సర్ఫేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. పైన ఏం మిర్రర్ లేదు కానీ రిఫ్లెక్ట్ అయింది. దాన్ని ఏమంటాం? ఏమంటాం దాన్ని? టెన్త్ అయిపోతే తెలుస్తుంది మీకు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, తెలుగులో సంపూర్ణాంతర పరావర్తనం. ఇది వచ్చేటప్పటికి రిఫ్లెక్షన్, ఇదేమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కిందకు వస్తుంది అన్నమాట. ఇది ప్రాపగేషన్ ఆఫ్ లైట్ స్ట్రైట్ లైన్గా వెళ్తుంది అన్నమాట. ఓకేనా? రైట్.